టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కు క్రేజ్ వేరే ఏ హీరోకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దశాబ్ద కాలం పాటు తన కెరియర్ లో వరుస ఫ్లాప్స్ తో ఉన్న తనకున్న ఫాలోయింగ్ ఏమాత్రం చెదర్లేదు పవన్ కళ్యాణ్ అనే పేరు టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ తన మేనరిజంతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు తన కెరియర్ లో సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలోనే సరిగ్గా అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సునామీ శబ్దం పది సంవత్సరాల విజయాన్ని అందించింది ఆ ఒక్క సినిమాతో మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీసు వద్ద ప్రూవ్ అయింది ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గల్లా ఎగిరేసి మా గబ్బర్ సింగ్ ఆర్ అడుగుల బుల్లెట్ అంటో ఈలలా కేకలతో అభిమానులు థియేటర్లను దద్దరిల్లించారు నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది ఈ డైలాగులు థియేటర్లో మారుమోగి పన్నెండేళ్లైంది కానీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు నిజానికి చాలా ఏళ్ల తర్వాత తనదైన డైలాగ్ డెలివరీతో ఆదరకొట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన మ్యాజికల్ క్రేజ్ ట్రెండ్ అలాగే నడుస్తోంది పది సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది ఓ అభిమానే దర్శకుడై పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ గబ్బర్ సింగ్ సినిమా ఆ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు తన ఫేవరెట్ హీరోను తెరపై ఎలా చూపించాలనుకున్నాడో అంతకు డబుల్ డోస్ లో చూపించాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ప్రతి పాటను ఓ రేంజ్ లో కంపోజ్ చేశాడు తను కంపోజ్ చేసిన అన్ని పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి థీన్మార్ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు నిర్మాత బండ్ల గణేష్ రెండు వేల పన్నెండు మే పదకొండున ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగ్గట్టే బ్లాక్ బస్టర్ అయింది అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ను గబ్బర్ సింగ్ సినిమా తిరగరాసింది కొన్ని రోజుల వరకు గబ్బర్ సింగ్ డైలాగ్స్ ను ఫ్యాన్స్ ఇమిటేట్ చేశారు అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మొదట గబ్బర్ సింగ్ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదన్నారు దబాంగ్ విడుదలైన రెండు మూడు నెలల తర్వాత తనకు సినిమా చూపించారని అది చూశాక అలాంటి సినిమాలో తనెలా నటించాలో అర్థం కాలేదని అన్నారు ఆ సినిమాలో పోలీస్ పాత్ర ఎలా ఉండాలో తనే డిసైడ్ చేశాడని గబ్బర్ సింగ్ అని పేరు పెట్టడానికి కారణం ఓల్డ్ సిటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు ఏదేమైనా గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సిట్టర్గా నిలిచిపోయింది